మాజీ మంత్రిగా మాజీ పీసీసీ చీఫ్ గా వ్యవహరించిన రఘువీరారెడ్డిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ప్రభ ఎంతలా వెలిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వాల్లోనూ తర్వాతి కొలువుదిరిన రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల్లో ఆయన కీలక భూమిక పోషించారు తన పదునైన మాటతో రాజకీయ ప్రత్యర్థులకు మంట పట్టేలా చేయటంలో ఆయన దిట్ట అనంతపురం జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న ఆయన గడిచిన కొంతకాలం దూరంగా ప్రత్యక్ష ఒక వెలుగు వెలిగిన ఒక అగ్రనేత అందుకు భిన్నంగా సగటు రైతుగా మారిపోవడం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో బిజీగా ఉండడం చాలా మంది జీర్ణించుకోలేని చెప్పాలి ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రఘువీరకు విషయాల పట్ల ఆయనకున్న పట్టు అసెంబ్లీ సమయంలోనూ మీడియాతో మాట్లాడే సమయంలోనూ బయటకు వస్తూ ఉండే తన తీరుకు భిన్నంగా ఆయన రాజకీయాల్ని పూర్తిగా వదిలేసి కుటుంబానికి పరిమితం కావటం కొద్ది కాలం పాటు మీడియా సైతం మర్చిపోయేలా వ్యవహరించడం తెలిసిందే మధ్యన రఘువీర ఫోటోలు మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ దర్శనమిచ్చి చాలా మందిని ఆశ్చర్యానికి ఒకప్పుడు భారీ వాహన కన్వేయతో తో ఒక వెలుగు వెలిగిన రఘువీర అందుకు భిన్నంగా చిన్న మోపెడ్ మీద తన భార్యను వెంట పెట్టుకుని పొలానికి గుడికి వెళ్తున్న వైనం చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు ఇలాంటి సీన్లు సినిమాల్లో మాత్రమే సాధ్యం అందుకు భిన్నంగా రీల్ సీన్లలో రియల్ గా చూపించిన రఘువీర మరిన్ని పనులు చేసి మిగిలిన నేతలకు తాను భిన్నమన్న భావన కలిగేలా చేశారు మడక శిర నియోజకవర్గం పరిధిలోనూ నీలకంఠాపురం దాదాపు పన్నెండు వందల ఏళ్ల క్రితం నాటి నీలకంఠేశ్వర ఆలయం పునరుద్ధరణ కార్యక్రమంలో మునిగిపోయి దాన్ని విజయవంతంగా పూర్తి చేశారు అదే వ్యవసాయ పనుల్లో బిజీగా ఉంటూ రాజకీయాలకు దూరంగా ఉండసాగారు ఆయన మారిన రూపం వేషధారణ అలవాట్లు మీడియాలో రావడం సోషల్ మీడియా ఒక చూపు చూడటంతో ఆయన గురించి చర్చ మళ్లీ మొదలైంది రొటీన్ రాజకీయ నేతలకు భిన్నంగా వ్యవహరించిన రఘువీరా అన్ని పార్టీలను ఆకర్షిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకుండా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు ఆయనకు కాంగ్రెస్ అధినాయకత్వం గురించి కబురు వెళ్లినట్లుగా చెబుతున్నారు ఢిల్లీకి రావాలన్న ఆహ్వానంపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు సైతన్ రఘువీరా కోసం ప్రయత్నాన్ని ముమ్మరం చేస్తున్నట్లు చెబుతున్నారు ఇప్పుడున్న పరిస్థితిలో అనంతపురం జిల్లాలో రెండు మూడు నియోజకవర్గాల ప్రభావితం చేసే సత్తా ఉన్న రఘువీరాను సైకిల్ లెక్కించేయడం మంచిదన్న ఆలోచనలో ఉన్న చంద్రబాబు జేసీ బ్రదర్స్ ద్వారా రాయబారాన్ని నడిపిస్తున్నట్లు చెబుతున్నారు మొన్న మధ్య జేసీ ప్రభాకర్ రెడ్డి రఘువీరాను కలవటం ఆయన డెవలప్ చేసిన గుడిని సందర్శించి వ్యక్తిగత కార్యక్రమం కాదని అదంతా బాబు ఇచ్చిన ఆదేశాలతోనే జరిగినట్లుగా చెబుతున్నారు పార్టీలోకి రావాలన్న బాబు ఆహ్వానంపై రఘువీర స్పందించలేదని చెబుతున్నారు మొత్తంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న రఘువీరను మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చేలా చేయడం కోసం పార్టీలు చేస్తున్న ప్రయత్నాలపై రఘువీర రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది